వెల్కమ్ టు టేస్టీ ఫ్రూట్. ఐపీఎల్ 2019 హైలైట్స్ కి స్వాగతం. మరిన్ని తాజా ఐపీఎల్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు ముంబై వేదికగా వాంకడే స్టేడియంలో ముంబై ఇండియన్స్ మరియు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకి మధ్య జరిగిన మ్యాచ్ 31లో ముంబై జట్టు 5 వికెట్ల తేడాతో ఆర్సీబీ జట్టుపై విజయం సాధించింది. ఇక మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్కి దిగిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఓపెనర్ కమ్ కెప్టెన్ అయిన విరాట్ కోహ్లీ ఈ మ్యాచ్లో విఫలమయ్యాడు. కోహ్లీ కేవలం 8 పరుగులకే వెనుదిరినప్పటికీ మరో ఓపెనర్ పార్థివ్తో కలిసి ఏపీ సూపర్ బ్యాటింగ్ తోడవడంతో బెంగళూరు జట్టు భారీ స్కోర్ను సాధించగలిగింది. పార్థివ్, ఏబీ ఇద్దరూ కుదురుకున్నట్టే కనిపించినా 30 పరుగులు జోడించిన తర్వాత పార్థివ్ పాండ్యా బౌలింగ్లో క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఆ తర్వాత వచ్చిన మోయిన్ అలీ డివిలియర్స్తో జడగట్టడంతో ఇక మ్యాచ్ గమనమే మారిపోయిందని చెప్పాలి. ఎందుకంటే ఈ ఇద్దరు ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. ఇద్దరిలో డివిలియర్స్ తాను ఎదుర్కొన్న 51 బంతిలో 6 ఫోర్లు 4 సిక్సర్స్తో 75 పరుగులు చేస్తే మోయిన్ అలీ 32 బంతుల్లో 50 పరుగులు సాధించాడు. దీంట్లో అతను సాధించిన 6 బౌండరీల్లో 5 సిక్సర్లు ఉండడం విశేషం. 144 పరుగుల వద్ద మోయిన్ అలీ అవుట్ అయ్యాక ఆపై వచ్చిన బ్యాట్స్మెన్ ఎవరూ అంతగా రాణించకపోయినా డివిలియర్స్ ఎంతో బాధ్యతాయుతంగా ఆడి జట్టును ముందుకు నడిపించారు. దాంతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు 7 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. ఈ మ్యాచ్లో ముంబై బౌలర్ లసిత్ మలింగా 4 ఓవర్లలో 31 పరుగులకు 4 వికెట్లు తీయడం విశేషం. ఇక 172 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్కు దిగిన ముంబై ఇండియన్స్ జట్టు ఓపెనర్లైన డికాక్, రోహిత్ శర్మ ఇద్దరూ మంచి స్టార్ట్ను అందించారు. ఎందుకంటే తాము ఎదుర్కొన్న 7 ఓవర్లలో 10 రన్ రేట్తో 70 పరుగులు చేసిన తర్వాత రోహిత్ శర్మ మోయిన్ అలీ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. ఆ తర్వాత కేవలం 1 పరుగు తేడాతోటే మోయిన్ అలీ మరోసారి రాయల్ ఛాలెంజర్స్కు డికాక్ వికెట్ తీయడం ద్వారా బ్రేక్ నందించారు. ఇక ఆ తర్వాత వచ్చిన యువ బ్యాట్స్మెన్ సూర్యకుమార్, ఇషాన్ కిషన్ ఇద్దరూ తమ అటాకింగ్ గేమ్తో ఆర్సీబీ బౌలర్లను ఎదుర్కొన్నారు. జట్టు స్కోర్ 104 పరుగుల వద్ద ఇషాంత్ కిషన్ మరియు 129 పరుగుల వద్ద సూర్యకుమార్ అవుట్ అయ్యారు. దాని తర్వాత బ్యాటింగ్కు దిగిన పాండ్యా బ్రదర్స్లో హార్దిక్ పాండ్యా మరోసారి తన హాట్ హిట్టింగ్తో ముంబైకి విజయాన్ని అందించారు. దాంతో ముంబై జట్టు 5 వికెట్ల తేడాతో ఆర్సీబీ జట్టుపై విజయం సాధించింది. ఈ మ్యాచ్ మొత్తంలో చాలా గ్యాప్ తర్వాత ఆడిన లసిత్ మలింగా 4 వికెట్లు తీయడం విశేషం. Thank you viewers for watching our videos. Please subscribe our Tasty Fruit channel.